కేసీఆర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇలా 18,000 కుటుంబాలకు ఇలా దళిత బంధు ఇచ్చిండ్రు. అలా ఆల్రెడీ 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. రెండో విడత దాదాపు 5,000 మంది కుటుంబాలకి రెండో విడత ఇలా దళిత బంధు మొత్తం ఆపిరు. ఎందుకు ఆపిరా? వాళ్ళకి ఇచ్చి చూడు, వాళ్ళకి ఇచ్చేయరు, మంచి పనులు చేయి, పేరు వస్తుంది. ఎందుకు ఆపిరు? ఇలా యావత్ తెలంగాణని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇలా పోలీసులు ధర్నా చేసింది అసలు మన చరిత్రలా ఎన్నడనే ఇన్నామానే? మనం పోలీస్ ధర్నా చేసిన చరిత్రలో ఎన్నడనే ఇన్నామా? ఇలా పరిస్థితి ఏంది? ఇలా పోలీసులు కూడా గుర్తు చేసుకోవాలి ఒక్కసారి. కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులు అద్భుతంగా ఉండాలి, పోలీసింగ్ లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉండాలి, పోలీసింగ్లు అద్భుతంగా ఉండాలని కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టించిండు. ఇలా పోలీసులకి తెలంగాణ రాకంటే ముందు కటారా జీబులు ఉండే. కేసీఆర్ గారు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు, ఇన్నోవాలు కొనిచ్చిండు, బొలేరోలు కొనిచ్చిండు. ఇలా మీకు కంఫర్ట్ జోన్ ఇప్పించిండు. ఇలా ఆ రోజు కానిస్టేబుళ్ళ జీతాలు 15,000 నుంచి 25,000 మధ్యలోనే ఉండే. ఇలా కేసీఆర్ గారు మీ జీతాలు 60,000 నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు ఉన్నోళ్ళు చేసింది కేసీఆర్ గారు. ఇలా మిమ్మల్ని చేసింది మీరు మర్చిపోవద్దు అని నేను పోలీసు వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళా పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు అడిగేది ఏంది, మీరు ఏ పోలీసింగ్ చేస్తామని పొంకనాలు కొట్టింది రేవంత్ రెడ్డే కదా, అదే చేయమని అడుగుతున్నారు కదా. అది చేయమని కుటుంబాలు అడిగితే ఇలా ధర్నా చేసిన వాళ్ళని, వాళ్ళు వచ్చిన వాళ్ళని 39 మంది పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేస్తావు, 10 మందిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తావు. ఇలా ఆ బిడ్డలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు కదా, పేదవాళ్ళు కదా, చాలా కష్టపడి ఎగ్జామ్లు రాసి ఫిట్నెస్ టెస్టులు పాస్ అయ్యి ఇలా జాబులు తెచ్చుకున్న వాళ్ళ కడుపు మీద ఎందుకు కొడుతున్నావు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు అంటే నీకు ఎందుకంత కోపము? నువ్వేమో ఎలక్షన్ల ముందు జాబులు ఇస్తా అని చెప్పినావు, ఈ డిసెంబర్ వచ్చేవరకు 2 లక్షల జాబులు ఇస్తా అని చెప్పినావు, కానీ ఉన్న జాబులని ఇలా ఊడగొడతా ఉన్నావు. ఇది అనామి ప్రవర్తన. నిన్న కేటీఆర్ గారి ఇంటి ముంగట మా శాసనసభ్యులు, మీరు ఏ యాంగిల్లో కూడా మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆడికి పోయి మీరు ఏ యాంగిల్లో అసలు సర్చ్ వారెంట్ లేకుండా ఎట్లా సర్చ్ చేస్తారని మేము అడిగితే, ఇలా ఒక సీనియర్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఒక దళితుడు బాల్కా సుమన్ గారిని పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నూకేస్తారానే? ఎందుకు దళితులు అంటే మీకు కింద చిన్న చూప అని నేను అడుగుతా ఉన్నాను. ఒక దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడిని, ఒక మాజీ శాసనసభ్యుడిని, క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన మాజీ విప్ అయినా ఆయన ఎట్లా నూకుతారా? మీరు ఇష్టం ఉన్నట్టు ఆయన చేసిన తప్పేంటిది? ఆ నూకిన పోలీస్ ఆఫీసర్ల మీద, ఆయనని వల్గర్గా తిట్టిన పోలీస్ ఆఫీసర్ల మీద ఇలా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలే? ఎందుకు పెట్టొద్దు? ఎట్లా నూకుతారా? అంతా మీ ఇష్టమా? నేనైతే మళ్ళా మళ్ళా చెప్తున్న పోలీస్ ఆఫీసర్లు అందరికీ, మీరు రిటైర్ అయినా కూడా, మీరు ఏడ పనుకున్నా, మీరు రిటైర్ అయినా కూడా నేను రిటర్న్ అయినా కూడా, రిటైర్ అయినా కూడా ఏ పోలీస్ ఆఫీసర్ని ఇచ్చిపెట్టాం ఇలా ఇబ్బంది పెట్టడం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ అలా ఎవడెవడ ఏడ పోస్టింగ్ చేస్తుండో ఏం చేస్తుండో రేపు మొత్తం మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి మీ ఎవ్వరిని కూడా ఇచ్చిపెట్టామని చెప్పి కూడా తస్మాత్ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండరు, మీరు కూడా మీ హద్దులు మీరు మీరు పనులు చేస్తే మాత్రం మంచిగుండదని చెప్పి మీకు అందరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ డ్రగ్స్ పెట్టే ఇలా మాత్రం యావత్ మీడియాకి మళ్ళా చెప్తున్నా, అన్నిలు విసిరిన సవాల్ని నేను స్వీకరించినాం. ఇలా 8 గంటల వరకు మేము రెడీ ఉంటాం, ఏడికి రావాలనో చెప్పుర్రి. చెప్పకపోతే బిడ్డ మళ్ళీ మంచిగుండదు, మళ్ళా రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. మీరు పెట్టకపోతే ఇవాళ మీ ఎమ్మెల్యే, మీ పార్లమెంట్ సభ్యులు అందరు రావాలి నీతో పాటు, నీ పక్కన కూర్చున్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళతో పాటు, నీతో పాటు మీ పార్లమెంట్ 8 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, మీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు రావాలి. ఇలా టాప్ డాక్టర్, ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ అయిన నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వంలోనే మీరు ఏ హాస్పిటల్లో తీసుకుపోదామంటే వాళ్ళని రమ్మందాం. మొత్తం లైవ్ మీడియాతో టెస్టులు చేయాలి.
నా కొడుకు అనిల్ కుమార్ యాదవ్ గారు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిండు అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ మీడియా లైవ్. ఆయనే చెప్పిండు ఇక డ్రగ్స్ తీసుకున్నాడే, డ్రగ్స్ తీసుకున్నాడే సవాళ్ళు విసిరితే ఇక ఏం మాట్లాడలేం బ్రదర్. ఇక అయినా కూడా మీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం, ఖచ్చితంగా ఈ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. మీరు ఎప్పుడు పెడతారో పెట్టాలి, మేము అందరం శాసనసభ్యులు రావడానికి రెడీ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరు రావాలి, శాసనసభ్యులు కూడా అందరు రావాలి. దీనికి మొత్తం టెస్ట్ చేయాలి, యావత్ ప్రపంచం మొత్తం కూడా చూడాలి ఎవరు తాగుతున్నారు. ఇలా దిగితే ఒకటి డ్రగ్స్ కాదు, వాళ్ళు తాగేది మంత్రులు తాగే మంత్రులు కూడా బయటికి వెళ్తే మళ్ళీ అలా జాగ్రత్తగా ఉండరానైనా మీకే గాయగా అవుతుంది. మరి మొత్తం వాళ్ళ దాంట్లో అయితే అసలు ఆ మీటర్ కూడా పనిచేయదు, గట్లా పోతే వాళ్ళు బుర్రలు నొప్పితే మరి మీటర్ గట్టు ఉంటుంది వాళ్ళ కథ తెలుస్తుంది. తెలుస్తుంది బిడ్డ, ఇప్పుడు టెస్టులు పెట్టినాక అందరు బయటికి వెళ్తే టెస్టులు పెట్టి తెలిసేరు.